అంటే ఎంత అవాస్తవాల్లో చంద్రబాబు నాయుడు గారు బ్రతికాడు ఇక్కడ అర్థమవుతుంది. ఈ బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏసీ రూమ్లో కూర్చునో లేకపోతే సింగపూర్లో విమానాల్లో కూర్చునో తయారు చేసిన బడ్జెట్ కాదు. ఒక ఎండిపోయిన పొలంలో రైతుతో పాటు వెళ్ళి, ఒక నీడు రాకుండా ఆగిపోయిన బోర్లో ఆ రైతుతో పాటు ఉండి, సో ధైర్యాలు అమ్ముకోలేక కళ్ళాల మీద పోసి ఉన్న మిర్చి పొలాల కళ్ళాల్లోకి వెళ్ళి రైతు కష్టాన్ని, అలాగే తిత్లీ తుఫానుతో ఆ రైతులు పడిన పరిస్థితులు, వాళ్ళ కష్టాన్ని వాళ్ళ పొలం మీద చూసి తయారు చేసిన బడ్జెట్ ఇది తప్ప ఆకాశాల్లో కూర్చొని తయారు చేసిన బడ్జెట్ కాదు. ఇందులో ఏ ఒక్క సెక్టార్కి వెళ్ళినా సరే కేటాయింపులు, నేను కూడా నిన్ను చూడగానే అనేక బడ్జెట్లు నేను ఫాలో అవుతూ వచ్చాను. చాలా ఎక్కువగా సెంట్రల్ బడ్జెట్లు, స్టేట్ బడ్జెట్లు కూడా చాలా కేటాయింతో వచ్చాం. మంచి ఉంటే మంచే చెప్పాం, విమర్శ ఉంటే విమర్శనే చేశాం తప్ప కేవలం విమర్శించాలని మాత్రం ఎప్పుడు నడవల. చూసినప్పుడు ప్రతి సెక్టార్కి కూడా చాలా ఇంత ఇదిగా కేటాయింపు అనేది చాలా గొప్పగా కేటాయింపు జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.